శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఈ కార్తీక మాస వ్రతం చాలా గొప్పనైనటువంటిది ఈరోజు కందదానం చేయడం చాలా ఉత్తమం ఆ దానం చేసినట్లయితే మంచి ఫలితాలు అందుతాయి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ పిల్లలు పెద్దవారు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు దీపదానంతో పాటు కందదానం కూడా చేయడం శాఖదానం చేయడం ఆకుకూరల దానం చేయడం చాలా ఉత్తమమైనటువంటివి మరి ఈ దానాలతో పాటు పవిత్రములైనటువంటి కథలను వినడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది మనోవాంఛలు నెరవేరుతాయి కార్తీక మాసం అన్ని రోజులు ప్రాతకాల స్నానము దానములతో పాటు దేవాలయ ప్రదక్షిణం కూడా చాలా అవసరమే అని ఆ వశిష్ఠుడు తెలియజేశాడు అప్పుడు ఆ వశిష్ఠుడు జనక మహారాజుతో ఈ ఇరవై ఏడవ భాగంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఓ జనక మహారాజా అత్రి మహర్షి అగస్త్యునికి అంబరీషోపాఖ్యానం వివరిస్తున్నాడు ఆ కథ తర్వాత ఏం జరిగిందో చెప్తాను విను ఆ వైకుంఠవాసుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఓ దూర్వాసా నీవు చేసినటువంటి పని సమంజసమైనది కాదు అయినప్పటికీ నీవు ఇచ్చినటువంటి శాపాన్ని నేను ప్రతిగ్రహించడం వల్ల లోకోపకారం కలుగుతుంది తద్వారా నాకు సంతోషం నీ శాపం నిజమవుతుంది తద్వారా లోకరక్షణ కలుగుతుంది తద్వారా మేలు జరుగుతుంది లోకానికి మేలు కలుగుతుంది కాబట్టి అది సరదా శిరోధార్యమే కాబట్టి నాకు ఇందులో ఆలోచనలేవీ లేవు అని శ్రీమన్నారాయణమూర్తి సంతుష్టుడై ఆ దూర్వాసురుణ్ణి అంబరీషుని వద్దకు పొమ్మను అని సెలవిచ్చాడు నిజానికి ఆ యొక్క సుదర్శన చక్రం చంపాలనుకుంటే ఒక్క క్షణకాలం పాటులో దోర్వాసురుని చంపగలరు కానీ ఇక్కడ సుదర్శన చక్రం యొక్క స్థితి ఏమిటి అని అంటే దూర్వాసురునికి బుద్ధి చెప్పాలనే కానీ చంపాలనేది లేదు అందుకే ఆయనను వెంబడించింది అంతే మరి ఆ భయం అనేటువంటి దానితో అన్ని లోకాలు తిరిగాడు ఎవరూ రక్షించలేదు చివరికి శ్రీమన్నారాయణుని యొక్క చక్రం అయినప్పటికీ శ్రీమన్నారాయణుడు కూడా నేను భక్తుల ఆధీనున్నే తప్ప నేను కాపాడలేనని చెప్పి అన్నాడు అంటే భక్తి అనేది ఎంత గొప్పదో ఆలోచించండి ఆ భక్తి పారవశ్యంతో శ్రీమన్నారాయణుణ్ణి సేవించినట్లయితే ఎంత ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుందో అతని యొక్క ఆయుధాలు మన చేతిలో ఉంటాయి అతడు మన చేతిలో ఉంటాడు భక్తికి అంత విలువ ఉంది మరి ఆ భక్తి పారవశ్యంతో ఉన్నటువంటి అంబరీషుడు మరి శ్రీమన్నారాయణుడు నన్ను కాపాడుతున్నాడు కదా అని చెప్పి గర్వించలేదు ఏమనుకుంటున్నాడో చూడండి ఇవాళ నేను అనవసరంగా ఒక బ్రాహ్మణుని పైకి అస్త్రం ప్రయోగించాను అతడు నన్ను శపించాడు శపించినంత మాత్రము అస్త్రాన్ని ప్రయోగించాల్సినటువంటి అవసరం లేదు కానీ నన్ను రక్షించడానికై ఉన్నటువంటి సుదర్శన చక్రం వెళ్ళింది అది ఎటువంటిది కోటి సూర్యకాంతితో సమానమైనటువంటి ఆ సుదర్శన చక్రం గుర్వాసురుణ్ణి వెంబడిస్తుంది నా వలననే కదా నా వలన ఒక బ్రాహ్మణుడు అనవసరంగా బాధపడుతున్నాడు కదా నిజానికి శిక్ష వేయాలంటే ఎన్నో శిక్షలు ఉన్నాయి ధర్మశాస్త్రాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి శిక్షలు వేయవచ్చు కానీ ఒక ఆయుధాన్ని ప్రయోగించడం సమంజసమైనది కాదు కదా మరి ఇది ఏమిటి నేనేం చేస్తున్నాను అని చెప్పి అనేక విధాలుగా పరి పరి విధాలుగా బాధపడడం మొదలుపెట్టాడు బ్రాహ్మణుడైనటువంటి దూర్వాసుడు వచ్చినప్పుడు నేను ఎంత వేడుకున్నా అతడు నాపై శపించాడు మళ్ళీ రెండవసారి శపించడానికి పోనుకున్నప్పుడు ఆ చక్రం వెళ్ళింది అతన్ని నేను ఎలా రక్షించగలను అని పరి పరి విధాలుగా బాధపడడం మొదలుపెట్టాడు దుఃఖిస్తున్నాడు ఏం చెయ్యాలి ఇప్పుడు నేను ఎలా అతన్ని కాపాడాలి అని అనేక రకాలుగా బాధపడుతూ దిగాలుగా ఉన్నాడు ఆ సమయంలో దూర్వాసురుడు అంబరీషుని వద్దకు వచ్చాడు ఓ అంబరీషా నీకు నమస్కారం చేద్దామంటే నీకంటే పెద్దవాడిని నేను నీకు నమస్కారం చేస్తే నీ యొక్క ఆయుక్షీణం అవుతుంది నీవు నాకంటే గొప్పవాడివయ్యావు భక్తిలో నీవు నన్ను మించిన వాడివయ్యావు అని చెప్పి అనేక రకాలుగా ప్రార్థిస్తూ నన్ను రక్షించు ఈ సుదర్శన చక్రం నుండి కాపాడు అని చెప్పి దూర్వాసురుడు అన్నాడు అప్పుడు ఆ యొక్క అంబరీషుడు ఆ సుదర్శన చక్రం దగ్గరకు వచ్చి దూర్వాసురుడిని పక్కకు పెట్టి ఓ సుదర్శన చక్రమా నన్ను సంహరించిన తర్వాత ఆ దూర్వాసురుణ్ణి సంహరించు అప్పుడు కానీ నాకు మనశ్శాంతి లభించదు అంతేకాని నీవు అనవసరంగా బ్రాహ్మణుణ్ణి సంహరించి పాతకాన్ని నాకు అంటకట్టకు అని అంబరీషుడు ఆ సుదర్శన చక్రంతో అన్నాడు ఆ సుదర్శన చక్రం వేగంగా వస్తూనే ఉంది అప్పుడు అంబరీషుడు దూర్వాసురుడికి అడ్డంగా నిలిచి ఓ సుదర్శన చక్రమా నీతో యుద్ధం చేయడానికైనా నేను సిద్ధమే కానీ నీవు దూర్వాసురుణ్ణి సంహరించడానికి వీలు లేదు అని చెప్పి పరి పరివిధాలుగా ప్రాధేయపడ్డాడు ఆ తర్వాత ఏం జరిగింది అనేది తర్వాతి అధ్యాయంలో తెలుసుకుందాం అని అత్రిమహర్షి అగస్త్యునికి వివరించాడని ఆ జనక మహారాజుతో వశిష్ఠుడు తెలియజేశాడు ఇది ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తము